ఉపఎన్నికల ప్రచారంలో స్వచ్ఛంద సంఘాలు తెలంగాణ ఐటీ ఫోరం కొత్త పుంతలు తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు చురుగ్గా పాల్గొంటున్నాయి. ప్రధానంగా తెలంగాణ కోరుకునే స్వచ్ఛంద సంఘాలు రాష్ట ఏర్పాటుపై ఓటర్ల దగ్గరకు వెళ్లి ఓటు ప్రాధాన్యతను వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ ఫోరానికి సంబంధించిన యువకులు ఎన్నికల ప్రచారానికి దిగారు. తెలంగాణ కాంక్షించే పలు స్వచ్ఛంద సంఘాలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నాయి. తెలంగాణ రాష్ట ఏర్పాటు ఆవశ్యకతను ఓటర్లకు వివరించేందుకు తగిన ప్రచారాస్త్రాలతో ఆ సంఘాల ప్రతినిధులు కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ ఫోరానికి సంబంధించిన ఔత్సాహిక యువకులు కొందరు ప్రచారంలోకి దిగారు. ఇంటింటికి తిరిగి తెలంగాణ సమస్యలు, రాష్ట ఏర్పాటుపై అవగాహన కలిగిస్తున్నారు. రాష్ట ఏర్పాటుకు ఈ ఉప ఎన్నికలు అత్యంత కీలకమని చెబుతున్నారు. తెలంగాణ వాదాన్ని సమర్థించే పార్టీలు గెలిస్తే రాజకీయంగా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ఐటీ ఫోరం ప్రతినిధి నవీన్ తెలిపారు. మేము ఈరోజు వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి ఈ ఎలక్షన్లను తెలంగాణ వాదమే ఎజెండాగా జరగాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణ వాదమే ప్రధానమని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాము. అందుకోసం తెలంగాణ ఐటీ ఫోరం అన్ని ఐటీ కంపెనీస్ లో ఉన్న ఉద్యోగులతో ఒక కార్యక్రమం చేపు. మాటీవీ న్యూస్ హైదరాబాద్. ధరల అదుపులో ప్రభుత్వం వైఫల్యం, ధ్వజమెత్తిన బాబు మెరుగైన పాలనకు హామీ. వామపక్షాల మధ్య ఆగని మాటల యుద్ధం, టీడీపీకి మద్దతుపై వివరణ ఇచ్చిన సిపిఎం. ఉప ఎన్నికల ప్రచారంలో స్వచ్ఛంద సంఘాలు తెలంగాణ ఐటీ ఫోరం కొత్త పుంతలు.